చంద్రబాబు ఈ హాస్పిటల్ను కూడా వాడేస్తున్నారు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యే లో ఉన్న చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎంతమంది లాయర్లను దింపినా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఏ కోర్టులోనూ బెయిల్ దొరకడం లేదు మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నించారు చివరకు ముందస్తు బయలు కోసం వేసిన పిటిషన్లను కూడా కోర్టులు కొట్టేశాయి దాంతో సెంటిమెంటుగా ముందు వయస్ అన్నారు తర్వాత అనారోగ్యాలని చెప్పినా పప్పులు ఉడకలేదు దాంతో చివరాఖరిగా ఇప్పుడు కంటికి కేట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలని గోల మొదలు పెట్టారు చంద్రబాబు ఎడమ కంటికి మొన్న జూన్ లో క్యాట్రాక్ట్ ఆపరేషన్ జరిగిందని కాబట్టి మూడు నెలల్లో కుడి కంటికి కూడా కేట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నుండి లెటర్ తెచ్చుకున్నారు చంద్రబాబు కంటి ఆరోగ్యం విషయంలో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు ఎందుకెంత శ్రద్ధ చూపిస్తున్నట్లు ఎందుకంటే ఈ ఆసుపత్రి కూడా చంద్రబాబుకు సంబంధించిన వాళ్ళదే కాబట్టి నిజానికి ఏ ఆసుపత్రిలో అయినా ఆపరేషన్ చేయించుకోవడం పేషెంట్ ఇష్టం పేషెంట్ ఏదన్నా సమస్యతో వస్తే డాక్టర్లు వైద్యం చేస్తారంతే అంతేకాని ఫలానా అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నారు మళ్ళీ ఫలానా సమయంలోనే ఆపరేషన్ చేయించుకోవాలని రిమైండర్లు ఇవ్వరు పేషెంట్ వస్తే ఆపరేషన్ చేస్తారు లేకపోతే లేదంతే కానీ ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు మాత్రం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన అర్జెంటుగా చంద్రబాబు కంటి పరిస్థితి మీద ఒక లెటర్ జారీ చేయడమే ఆశ్చర్యంగా ఉంది ఎడమ కంటికి జూన్ ఇరవై ఒకటిన ఆపరేషన్ చేయించుకున్నారు డాక్టర్ల లెక్క ప్రకారమే మూడు నెలలు అంటే ఆగస్టు ఇరవై ఒకటిన కుడికన్ను కూడా ఆపరేషన్ చేయించుకోవాలి అయితే చంద్రబాబు ఆపరేషన్ చేయించుకోకుండా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రం అంతా తిరుగుతూనే ఉన్నారు సెప్టెంబర్ తొమ్మిదిన అరెస్ట్ అవ్వగానే క్వాష్ పిటిషన్ వేశారు ఏ కోర్టులోనూ ఉపశమనం లభించలేదు చివరికి సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసేస్తారనే ప్రచారం జరుగుతోంది దాంతో బెయిల్ ఇప్పట్లో దొరకదని అర్థమైపోవడంతో సడన్గా కంటి ఆపరేషన్ గోల మొదలుపెట్టారు మరి కోర్టు ఏమంటుందో చూడాలి